జగిత్యాల మండలానికి సంబంధించి కొత్తగా గెలుపొందినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి సార్, అలాగే మండలానికి చెందిన నాయకులందరికీ, అలాగే వేదిక ముందు కొత్తగా ఏర్పడిన సర్పంచులు, ఉప సర్పంచులు, అలాగే పాత్రికేయ మిత్రులందరూ ఇంటింటికి గడప గడపకు ప్రీఫైనల్ లాగా పనిచేసింది. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఎట్లా పోవాలి ప్రజల ముందుకు అనే దానికి అందరికి కూడా ఒక ప్రాక్టీస్ లాగా అందరికి పనిచేసింది. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించి గుర్తుంటుంది కాబట్టి అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్ మాత్రం చాలా దానికి భిన్నంగా ప్రతి వ్యక్తి క్యారెక్టర్ ఏందనేది చూస్తారు. నాయకులతో ఉన్నాడు అంటే ఉదాహరణకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో మనకు ఎన్క సంజయ్ అని ఉన్నాడు, అట్లాగే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అనేది చూసిరు కాబట్టి ఎక్కువ మందిని అతి పెద్ద మొత్తంలో టీఆర్ఎస్కు సంబంధించిన సర్పంచులను మాత్రమే గెలిపించడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వంతోనే పని అయిపోదు, ప్రజలకి ఎల్లా వేళలా అందుబాటులో ఉండి వారి కష్టాల్లో సుఖాల్లో మనం పాల్పంచుకున్నట్టయితేనే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయేటప్పుడు మనల్ని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మనందరం కూడా మళ్ళీ ప్రజలకు గుర్తుండాలంటే మాత్రం దానికి షార్ట్ కట్స్ లేవు, వాళ్ళకి సేవ చేయడం ఒక్కటే మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఈరోజు కేసీఆర్ గారు దేశంలోనే తెలంగాణను ముందుకు నిలబెడుతున్న సమయంలో ప్రతి అంశంలో నెంబర్ వన్గా ఉంచుతున్నటువంటి సమయంలో ఎన్నికైనటువంటి సర్పంచ్ వారి పాలకవర్గం మీద అత్యంత ప్రధానమైన బాధ్యత ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు దేశంలోనే కొత్త కొత్త ఆలోచనలు చేసి ప్రజలకు ఏమేమి అవసరం అనే కార్యక్రమాలు తీసుకుంటూ ఆ కార్యక్రమాలను స్థానికంగా అమలుపరచాల్సిన బాధ్యత పూర్తిగా ఇప్పుడు సర్పంచులుగా మీ అందరిపై ఉంది. ఇట్లాంటి సమయంలో మనమందరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ కార్యక్రమాలను సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించినటువంటి మనకు గ్రామ నాయకులుగా మనకు చిరాకాలం ప్రజల మనసుల్లో నిలబడుతుంటాం. అలాగే ప్రభుత్వ పరంగా మరియు మొన్ననే నూతనంగా ఎన్నుకోబడిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ సుధరి సుధరమ్మలకు మరియు ఉప సర్పంచ్ సోదరులకు, వివిధ గ్రామాలకు నచ్చినటువంటి సోదరులు మరియు అందరికీ నా యొక్క ఉదయ నమస్కారం చెప్తూ, అట్లే నా తోటి మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ అన్న గారికి, అట్లే రైతు కన్వీనర్ రవీంద్ర రెడ్డి గారికి, మండల అధ్యక్షులు గంగాధర్ గారికి, పాత్రికేయులకు సర్పంచులు ఎలక్షన్ అంటే ఇదివరకు ఎన్నోసార్లు నేను కూడా ఒకసారి సర్పంచ్ గెలిచిన అన్ని పనులు చేసినా కానీ ఇంతగా సర్పంచ్గా ఎలక్షన్ అంటే ఎన్ని జరగలేదు. కనివీనర్ కలిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లతో ఎదుర్కొని ఇలా మనం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ సర్పంచ్ పదవికి ఇప్పుడు ఎనకట పనులు తక్కువ ఉండే, ఇప్పుడు పనులు బాగాయినాయి. ఒక పొద్దున నుండి సాయంత్రం దాకా అసలు సర్పంచ్కి చేసినందుకు మాత్రం మొదలు పనిచేయదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మండల ఆఫీస్ కానీ ఎంఎల్ఏ ఆఫీస్ కానీ ప్రతి పనులు ఉంటాయి కాబట్టి పనులందరికీ రైతులకు కానీ అందరికీ మనం సహకరించి పెన్షన్లు కానీ ఎటువంటి కానీ వస్తున్నాయా లేవా అనేవి కూడా మనం గమనించాల్సిన బాధ్యత మనపైన ఉన్నది కాబట్టి ప్రతిదీ గమనించి ఊరికే ముక్కు సర్పంచ్ వేరెవరు ఎక్కడ మా పటేల్ పటువారి సర్పంచ్ అందరూ కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, తక్కువ పాటవాళ్ళు కొత్త వాళ్ళే ఎక్కువ. మన బాధ్యత బాగుంది ఇప్పటికీ. నేను పాత నాకు సమస్యలు అనేవి బాగున్నాయి. పొద్దులు చెప్తే మనం ఖచ్చితంగా ఇంటికి ఇవ్వాల్సిందే పాత్రలు. అయితే మన దగ్గరికి వాళ్ళు కాదు, మనమే వాళ్ళ దగ్గరికి పోయి సేవ చేసినట్టు అయితే రాబోయే ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా మన పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళడం మన బాధ్యతగా జగిత్యాల మండలంలోని దాదాపు 27 గ్రామాలలో సర్పంచులుగా ఉప సర్పంచులుగా మంచి మెజారిటీతో కలిసి సందర్భంగా మిమ్మల్ని సన్మానించుకునే కార్యక్రమానికి
ముఖ్యంగా విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, మనందరికీ నియోజకవర్గం మొత్తం కూడా సుపరిచితులు. చాలా కార్యక్రమాలలో మనం ఎన్నంటే ఉండడం వల్లనే ఇవాళ మన పార్టీ ఎంత బలోపేతమైంది. అంతటి పెద్ద నాయకులు మన చీఫ్ శ్రీ పాతూరి సుధాకర్ రెడ్డి గారికి, నాతో పాటు ఈ వేదికపై ఉన్న మాజీ ఏఎన్సీ చైర్మన్లు దామోదరరావు గారు, దశరథ్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీపూర్ సర్పంచ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గారు శ్రీ జాన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ గ్రామాల నుంచి నూతన ఎన్నికైన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులకు, ఎన్పీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచి వచ్చిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాం. 36 గ్రామాలకు గాను 34 గ్రామాలలో ఎలక్షన్ జరిగినాయి. దాంట్లో మన పార్టీ నాయకులు బలపరిచిన తమ్ముడు గొల్లపల్లి నుంచి చంద్రప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది మొత్తం. అదేవిధంగా చిత్తూరు గారు ఉప సర్పంచ్గా గెలవడం జరిగింది. మిగతా గ్రామాలలో 26 గ్రామాలలో పోటీ పడిచేసి ఒకటి ఏంటంటే గెలిచినందుకు చాలా సంతోషం గెలిచిన వాళ్ళు, కానీ అట్ ద సేమ్ టైం 34 గ్రామాలకు 19 గ్రామాలలో 33 ఒకటి ఏకగ్రీవం అయితే 19 గ్రామాలలో మన వాళ్ళే పోటీపడ్డారు. అయినా కానీ ఒక 7 గ్రామాల్లో మాత్రమే ఓడిపోయారు. ఆ 19 గ్రామాల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా గులాబీ కండ వేసుకొని పోయిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసిన వాళ్ళే నిర్వహణ జరిగింది. లేదా ఒకరిద్దరు ఎలక్షన్ల కంటే ముందే వచ్చి కలిసి మన వాళ్ళతో సంప్రదించుకొని పనిచేసిన వాళ్ళకి నిర్వహణ జరిగింది. నిజంగా ప్రతి ఒక్క వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ మరి 19 చోట్ల కూడా గులాబీ కండ కప్పుకొని కొంతమంది కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి మొదటి వారు కూడా నాతో పనిచేసిన వారు కూడా నిరుత్సాహపడద్దు, గెలిపోవటం అనేవి ఉంటాయి. మొన్నటి నాడు మీ అందరూ తెలుసు 2 నెలల కంటే ముందు నేను కూడా ఎలక్షన్ నిలబడి ఓడిపోయింది. ఓడిపోయి మీ అందరి సహకారం తీసుకొని మీ అందరి సహకారంతో ఎక్కడితే విజయం వచ్చారు. అట్లాగే ఇట్లాంటి పెద్దల ఆశీర్వాదం, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు కవితక్క గారి సూచన మార్గదర్శకత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి గొప్ప రాజనీతిజ్ఞత, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని పార్టీని నడపడంతో ఒక మంచి బ్యాడ్తో గెలిచిన మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు గంగాధర్ గారు చెప్పినట్టు కానీ జాన్ గారు చెప్పినట్టు మనం ప్రజలకు చాలా చేరువగా ఉన్న భక్తులందరూ చెప్పి మాట్లాడడం దగ్గరగా ఉంటే ప్రజల మనలో ఉంటాం, మళ్ళీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన ఎలక్షన్లో నేను చూస్తే 99 గ్రామ పంచాయతీలు అయితే 9 చోట్ల కూడా పాత వాళ్ళకి వెళ్ళలే. అంటే ప్రజలు ఎవరు పనిచేస్తున్నా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. కాబట్టి మరి గెలిచిన సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ చాలా ప్రజలతో సన్నిహితంగా మంచిగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపడితేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారని చెప్పి నేను ఇలా ఇలాంటి రిజల్ట్ చాలా స్పష్టంగా తెలియచ్చు. చాలా చోట్ల పోటీ చేసి కూడా ఓడిపోయి మాజీ అంటే ప్రజలు అదేవిధంగా ఒక 7 చోట్ల గెలిచి కూడా 9 చోట్ల అంటే పనిచేసిన వాళ్ళు గెలుస్తారనేది కూడా ఒక ఉదాహరణ. అదేవిధంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం ఏదో ఉంటుందని కూడా బాగా భయపడదు. కొన్నిసార్లు అట్లా వస్తుంది, సార్ ఎంత గట్టిగా పనిచేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తారు. అంతేగాని ఖచ్చితంగా మంచి అధికారాలు ఉంటాయి, మంచి పాలన చేసుకోవచ్చు. ప్రభుత్వం మనదే, నేను గెలిచినా మనందరం కలిసి ఎట్లా మళ్ళీ మన ఎంపీ గారిని గెలిపించుకుంటాం, మన ఎంపీ గారిని మంచి మేయర్గా గెలిపించుకోవడమే. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, రేపటి నాడు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా రావచ్చు. ముత సుధాకర్ రెడ్డి గారు వాళ్ళంటే ఇంకా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా మనందరం కష్టపడి గెలిపించుకున్నాం. ప్రజలకు దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు మంచి పేరు వస్తుంది, అదొక తృప్తి కలుగుతుంది మనకు.
మన తృప్తి కోసం, స్వయం తృప్తి కోసం మన కోసం మనం పనిచేయాలి. అక్కడ పనిచేసినప్పుడు మన పార్టీలో బలోపేతమైతే, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మనది కుటుంబం ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుంటాం, వాడు చూస్తాం ఇటు చూస్తాం, ఎటు చూసినా అందరం కలిసి మళ్ళపోవాలి. మొన్నటి ఎలక్షన్లో నిజంగా నేను చెప్తున్నా మీ అందరికీ చేతులకి మరొకసారి పెద్ద వాళ్ళందరికీ నమస్కరిస్తూ, చిన్న వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు పాత్ర సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా సార్ స్థానికంగా ఏదన్నా అన్ని పక్కన పెట్టి నా కోసం ఒక్క తారిపై వచ్చి పనిచేస్తున్నారు. మరి ఏదో ఎలక్షన్స్ అయిపోయింది, మళ్ళీ రేపటి నాడు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీకి గుర్తొస్తుంది. మరి అప్పుడు ఎవరికైతే మనం స్థానిక నాయకుల ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగానే ఇస్తాం, అలా ఏకపక్షం ఉపయోగం లేదు. ఈ నాయకులు కార్యకర్తలు ఏం చెప్తారో చూసి ఆ రకంగానే మనం అభ్యర్థులు ప్రకటిస్తాం. అప్పుడు కూడా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. నేను నిజంగా చెప్తా ఉన్నాను, నేను బయటకు మాట్లాడలేదు కానీ దాదాపు ఈ 18 గ్రామాలు 19 గ్రామాలు ఎక్కడెక్కడైతే పోటీ పడ్డారో అలా అట్లీస్ట్ ఒక 9-10 మందికి పిలిచి చెప్పిన, కమీ నువ్వు వద్దు, అక్క నువ్వు వద్దు అని చెప్పి నేను చెప్పిన 9-9 మంది ఓడిపోయి ఆర్థిక అనుభవం నష్టపోయి. నేను వద్దని చెప్పిన సార్ నువ్వు వద్దంటే ఇవన్నీ నీకు గెలిచేసిన అనుభవం ఒక్కర్లేదు. ఆ 9 మంది అంటే ఇక్కడ మన ప్రజల మధ్య ఉంటున్నాను, నేను కూడా ఎక్కడో పోవట్లేదు కాబట్టి ఇక్కడనే ఉంటున్నాను కాబట్టి ఏమైతుంది గ్రామాలలో పరిస్థితి ఏంది, ప్రజలు ఎటు మొక్కుతున్నారు అనేది కొంత నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఇక్కడనే ఉంటున్నాం మనం, పొద్దున్న లేస్తే అందులో జయితాలు పడదాం, మంచిగా జయితాలు సుట్టే ఉన్నది 8-10 కిలోమీటర్లు ఎక్కడ పోతున్నారు, పొద్దుగా లేకపోతే మీ నాయకులను టీడీపీ వచ్చేది, అన్ని పార్టీలు వచ్చేది కాబట్టి చాలా స్పష్టంగా కొంత తెలిసిపోయింది. అందుకే రేపటి నాడు కూడా మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మనందరం కూడా కూర్చొని మంచిగా నిర్ణయం చేస్తున్నాం. మరి ఇకపోతే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా మంచి నిధులు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఎన్నో చెప్పుకోవచ్చు, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత పని లేదు. మొన్నటి ఎలక్షన్లో తక్కువ చిన్న గ్రామానికి కూడా ఒక 21 లక్షల వరకు పెట్టాం, అక్కడ నుంచి పెడితే తిప్పలపేట లాంటి గ్రామానికి 50 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు జరిగింది. అదేవిధంగా చెరువులు మరమ్మతు చేసుకున్నాం, కొత్త కరెంటు పోల్ వేసుకున్నాం, లైన్స్ షిఫ్టింగ్ చేసుకున్నాం, రైతులను బలోపేతం చేసుకున్నాం, రైతు బంధువు రైతు బీమా ఇచ్చి పశు సంపద పెంచుకున్నాం, మనం గొర్రెలు బర్రెలు చేపలు ఇవన్నీ పెట్టి పశు సంపద పెంచుకున్నాం. అంటే ప్రతి దాంట్లో కూడా గ్రామాలలో సంపద పెంచే విధంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేసింది. ఇవాళ పెన్షన్స్ ఇవ్వడంతో గ్రామాలలో ఎంతో సంపద పెరిగింది. ఆ ఇచ్చిన పెన్షన్ ముసలివాళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ బీడీ కార్మికులు తీసుకొచ్చి జయితాల సినిమాస్ ఉత్తరా, వాళ్ళు అక్కడే ఏదో బజ్జీలు బిస్కెట్లు మందులు లేకపోతే కిరాణా దుకాణం ఉంటాయి ఉప్పు పప్పు కొనుక్కుంటారు, లేకపోతే అంగడం బట్టలు కొనుక్కతే ఊళ్ళో ఇప్పటికీ చూస్తాం అచ్చింత చీరలు దోతులు అగ్గిపట్టలు అమ్మ అని కూడా. అంటే ఏదైతే ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి తీసుకుని వచ్చి ప్రజలకు ఇచ్చిన సంపాదన ఉందో అది గ్రామాలకు పెరిగింది, గ్రామాలలో సంపద పెరిగింది, సంపద లేదు. కాబట్టి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉంది, ఇంకా ముందు కూడా కృషి చేస్తే తప్పకుండా ఈ సర్పంచ్లకు కూడా ఈ పాలక మండలి ఏదైతే ఉందో మంచి నిధులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ నా వంతుగా శాసనసభ్యులు కూడా ఎల్లా వేళలా మేము వెంట ఉండి పనిచేస్తాం. ఇది కొత్త పాత అనేది రాజకీయాలు ఎప్పుడూ ఉండేది, అది కొత్త కాదు. ఉదాహరణకు 120 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికీ కొత్త కలిసిన నాయకులు ఉంటారు, కాబట్టి కొత్త పాత ఎప్పుడు ఉండదు. అందరం కలిసి పనిచేసుకోవాల్సిందే. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మనం చెప్పినట్టు వేడి నీళ్ళకు సన్నీలు తోడైనట్టు అన్నట్టు సన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడైనట్టు ఒకరికోలం కలిసి ఒక సురూపా వాతావరణంలో పనిచేసుకొని పార్టీని బలోపేతం చేసి ఒకే ఒకే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలి. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచాలి. ప్రజలకు మన పైన చాలా ఆశలు, ఎన్నో ఆశలున్నాయి కాబట్టి ఇవాళ అన్ని ఓట్లేసి మనం గెలిపించారు. ఇవాళ 99 గ్రామాలు ఉంటే 80 గ్రామాలలో క్లియర్ కట్గా దాదాపు మన వాళ్ళని గెలిపించారు. హార్డ్లీ 15-16 గ్రామాలలో ప్రతిపక్షం వాళ్ళు సర్పంచ్గా లేరు, ఇప్పుడు పాలకవర్గంలో లేరు. ఆ కొత్త గొప్ప అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎంతోమంది వాళ్ళు మొగ్గు చూపుతా ఉన్నారు. తప్పకుండా కలిసి పనిచేస్తామంటే
మనం ఆహ్వానించుకొని రేపటి నాడు మన పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారికి రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ మన నిజామాబాద్ పార్లమెంట్, దాంట్లో 7 సెగ్మెంట్లలో జగిత్యాల సెగ్మెంట్ మన హైయెస్ట్ వచ్చింది. మనకు ఎక్కడ కూడా 35,000 దాటలేదు. మనం అట్లాగే 61,000 మెజారిటీ మీరు అందరూ నాకు ఇచ్చారు, మీరందరూ కృషి ఒక్కొక్కరి కాదు. అట్లనే మన పార్లమెంట్ సభ్యులకు తక్కువ తక్కువ 80,000 మెజారిటీ 90,000 మెజారిటీ మనం వివరించి ఎంతో విలువైన సమయాన్ని గౌరవ పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన వారు వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గౌరవనీయ పాత్ర సుధాకర్ రెడ్డి గారిని అందరిని ఉద్దేశించి మార్గదర్శకం చేస్తూ ఆశీర్వదించారు. ఎన్నికైనటువంటి సర్పంచులు సన్మానించేటువంటి ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు ఆత్మీయుడు మన మండలంలో ఉండేటువంటి ఒక ప్రజానీకాన్ని సమన్వయపరిచి టీఆర్ఎస్ఏ శరణ్యం లేకపోతే అరణ్యం అనేటువంటి రీతిగా టీఆర్ఎస్ పార్టీ ఔన్నత్యాన్ని ఇవ్వనిపజేస్తున్నటువంటి మండల శాఖ అధ్యక్షుడు ఓడిపోయిన అనేటువంటి ఒక భావం లేకుండా ప్రజాసేవే ముఖ్యం అనేటువంటి ఒక దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు చేస్తూ మన పార్లమెంట్ సభ్యులు కవిత గారి యొక్క ఆశీస్సులు పొంది ఇవాళ నభూతో నభవిషత్ అనేటట్టుగా దేశవ్యాప్తంగా అందరం కూడా ఊహించినట్టుగానే ఎందుకంటే పేరెన్నిక కలిగినటువంటి యొక్క నాయకునికి ఎంత అంటే 60,000 ఓట్ల తేడాతోటి మెజారిటీతో గెలిపించినటువంటి ఒక శాసనంతో శ్రీ డాక్టర్ సంజయ్ గారు ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ దామోదరరావు గారు వారితో వచ్చినటువంటి యొక్క మిత్రులకు ఈరోజు కార్యక్రమాన్ని అంతా కూడా రేపు వార్తాపత్రికలో పతాక శిఖ కట్టి ఇతర సర్పంచులందరికీ కూడా ఊతం కలిగేటట్టుగా వార్తలు సేకరించడానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారాలు. ఫోన్ చేసి సంజయ్ గారు సార్ మా దగ్గర అత్యంత ఉత్సాహంతో సర్పంచులు ఎన్నికయ్యారు, ఎందుకంటే చాలామంది యువకులయ్యారు, గతంలో ఉన్నటువంటి యొక్క రాజకీయానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది, గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనేటువంటి యొక్క కాంటతోటి ఏదైనా రకంగా నెగ్గాలనేటువంటి యొక్క సంకల్పంతో ఇలా కొత్తగా ఎన్నికైనటువంటి యొక్క సర్పంచులు వచ్చారు కాబట్టి వారికి సన్మానించేటువంటి యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. మీరు వచ్చి వారికి నేను మార్గదర్శకం చేయండి అనేటువంటి రీతిగా నిన్న నన్ను ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పటికి కూడా నాకు జగ్యాల అంటే ప్రత్యేకమైన అభిమానం, మా డాక్టర్ సంజయ్ అంటే ఇందులో అందరూ ఇంకెక్కువ అభిమానం నాకు. అందుకే వారు పిలవగానే తప్పకుండా వస్తా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా జగ్యాలకు వస్తా అనేటువంటి యొక్క మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో భాగస్వాములు అయ్యేటువంటి యొక్క అవకాశం కల్పించినటువంటి మా సంజయ్ గారిని మరొకసారి అభినందిస్తున్నా. అదేవిధంగా మీరు కొత్తగా బాగా ఉత్సాహంతో ఎన్నికైంది, ఎందుకంటే కొత్త కొత్తగా ఎన్నికైనప్పుడు కొద్దిగా మురిపం ఉంటుంది, ఏమైనా చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉంటుంది, అయినప్పటికీ కూడా వాటికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకొరకే కొత్తగా ఎన్నికైనటువంటి యొక్క సర్పంచులందరికీ కూడా మా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తరఫున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నా. సర్పంచులందరూ ఎన్నికైంది కాబట్టి సర్పంచులకు సరి అయినటువంటి యొక్క శిక్షణ ఇవ్వాలనేటువంటి యొక్క సంకల్పంతో మొన్న సిఆర్పీలను ఎంపిక చేసి వారికి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా అసలు పంచాయతీరాజ్ చట్టం అంటే ఏమిటి, గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, నిధులు ఎట్లొస్తాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా వస్తాయి,
వస్తుంటాయి, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి యొక్క సోదారణంగా ఆ సిఆర్పిలకు ఇవ్వడం జరిగింది. కూడా ఆహ్వానించారు, దాంట్లో చాలా మందికి అవగాహన జరిగింది. ఎందుకంటే కొత్త చట్టం ప్రకారంగా మీకు నిధులు విధులేవో కానీ ఒకటి మాత్రం బాగా అర్థమైండొచ్చు, ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం డిస్మిస్ అవుతాం అనేటువంటి యొక్క మాట మాత్రం కొద్ది అర్థమైనట్టున్నది. కానీ విధులు నిధులు విషయంలో సక్రమంగా మా పంపకం జరుగుతుందా అనేటువంటి యొక్క అనుమానం కూడా లేకపోలేదు. చాలా మంది చట్టం ఒక రకంగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా మాత్రం క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి యొక్క విధానం వేరుంటుంది. కాబట్టి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి యొక్క విధానాన్ని కనుగొనేగా ఎవరైతే నడుచుకుంటారో వారు సక్సెస్ఫుల్ సర్పంచ్ అయ్యేటువంటి యొక్క అవకాశం ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా గ్రామీణ వాతావరణం మీద బాగా రాటుదేలినటువంటి వారు మీరంతా. కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని మీరు ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేటువంటి యొక్క నిధులను సద్వినియోగపరిచేటట్టుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల ద్వారా సరి అయినటువంటి యొక్క పనులు నిర్వహిస్తే ఆ పనులు జయప్రదమైతే చిరకాలం మీరు సర్పంచ్ ఉండేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ప్రజల యొక్క మనలను పొందాలి, ఆ మనలు పొందేటట్టుగా మన కార్యక్రమాలు ఉండాలి, ఆ ఉండేటట్టుగా మీరు అందరూ చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. గ్రామ స్వరాజ్, ఆ స్వరాజ్యం అనేటువంటి చూడాలి. అందుకొరకే ముఖ్యమంత్రి ఎన్నో పర్యాలు చెప్తూ వస్తున్నాడు, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి యొక్క మాట. కాబట్టి దానికి అనుగుణంగా ఇలా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రతి గ్రామం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉండదు. దానికి అనుగుణంగానే ఇలా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా ఎండాకాలంలో నీటి ఎద్దడి అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. గత 50-60 ఏళ్ల నుంచి మనం చూసినాం, ఎప్పుడు పోయినా కానీ సార్ నీళ్ళ పంచాయతీ ఎక్కువగా ఉంటూ వచ్చేది. దాన్ని అధిగమించాలనేటువంటి యొక్క సంకల్పంతో స్వచ్ఛమైన గోదావరి నీళ్లు గ్రామ గ్రామాన ఆడవాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు తాగించేటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. తద్వారా గ్రామ పంచాయతీల మీద ఎంత భారం తక్కువైందో మీరు ఒకసారి గమనించవలసిన విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఇక నీటి సమస్య అనేది గ్రామ పంచాయతీలకు వచ్చే సమస్య లేకుండా ఉంటుంది. ఇవాళ నీటి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సరఫరా అయ్యేటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి ఇంటికి నల్లా బిగించడం జరిగింది, నల్లా ద్వారా నీళ్లు వచ్చేటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. కాబట్టి ఒక సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక రెండవ సమస్య ఏమిటంటే ఎక్కువగా డ్రైనేజ్ సమస్య. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా నీళ్ల సమస్య పరిష్కారం అయింది కానీ డ్రైనేజ్ సమస్య మాత్రం పరిష్కారం అయితే లేదు. ఎందుకంటే రాను రాను మాన్యువల్ ఛార్జెస్ బాగా పెరగటం వల్ల మోరీలు తీసేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల మోరీలు అన్నీ కూడా కంపుకూతోటి ఉండేటువంటి యొక్క పరిస్థితి వచ్చేది. కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలంటే ఇంకుడు గుంతలు పెట్టాలనేటువంటి యొక్క మాట చెప్పినాం. కాబట్టి ఏ గ్రామంలోనైతే ఇంటింటికి ఇంకుడు గుంత ఉంటుందో తద్వారా నీటి వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మురుగు కాలువల యొక్క నీటిని నిల్వ చేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద కూడా కొద్దిగా మనం కొద్ది శ్రద్ధ పెట్టినట్టయితే ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది ఎక్కువగా కరెంటు విషయంలో ఇలా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే సంజయ్ గారు చెప్పి మన గ్రామాలలో ఎక్కడైతే తీగలు కిందికి దారుతున్నాయో వాటిని అన్ని కూడా సరిదిద్దుకునేటువంటి యొక్క ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి యొక్క బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా 24 గంటలు మనం ఎందరో పగటి పూట కూడా మన స్ట్రీట్ లైట్స్ అని కూడా వెలుగుతుండేటువంటి యొక్క పరిస్థితి వస్తుంది. దానికి కూడా ఎన్నో మోడర్నైజేషన్ పద్ధతులు తీసుకొచ్చినాం.
కాబట్టి కేవలం రాత్రి పూట మాత్రమే లైట్లు స్ట్రీట్ లైట్లు వెలిగేటట్టుగా పగటి పూట బంద్ అయ్యేటట్టుగా వాటి మీద కూడా తెలియజేసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం హరితహార కార్యక్రమం ఎందుకంటే గ్రామాలలో క్షేత్రస్థాయిలో గమనిస్తున్నప్పుడు ఎక్కువగా ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో అక్కడ మనం ఎన్ని మొక్కలు నాటితే అన్ని మొక్కలు పెంచేటువంటి అవకాశం ఉన్నది. కానీ నీటి వనరు లేనటువంటి చోట మాత్రం దాని మనం ఎన్ని మొక్కలు పెట్టినా అవి దక్కేటువంటి రీతిగా లేవు. కాబట్టి ఏ గ్రామంలో చూసినా కానీ ఎండాకాలంలో చెట్టాన్ని కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళా వానకాలం మళ్ళా మొదలు పెడుతున్నాం, మళ్ళా ఎండాకాలం వచ్చే వాటికి మళ్ళా ఖరమైపోయే పరిస్థితి వస్తుంది. అట్లా జరగకుండా ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో ఆ రకంగా మనం కొద్దిగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. మనం చూస్తున్న వర్షాలు లేకపోవడం వల్ల రైతాంగం నానా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గమనించడం, కాబట్టి దాని ఇబ్బందిని కూడా అధిగమించినట్టుగా ఇలా జల వనరులను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా కొన్ని చెరువులు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతేకాకుండా కాలువల ద్వారా నీళ్లు వచ్చినట్టుగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినట్టుగా తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకు వ్యవసాయానికి కొద్దిగా అనుగుణంగా ఉండేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కానీ అయినప్పటికీ కూడా పంట కాలనీ ఏవైతే క్రాప్ కాలనీస్ ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసినట్లో మాత్రం ఇంతవరకు సక్సెస్ అయితలేము. ఎందుకంటే భూసార పరీక్షలు నిర్వహించి ఆ భూమిలో దేనికి అనుగుణంగా ఉండదు పంటని గుర్తించి ఆ పంట వేసేటువంటి విధానం రావాలి. ఎంతసేపు మనం అంతా కూడా వడ్డు పండించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఒకసారి దున్నేస్తే నారేస్తే ఇక అయిపోతుంది, మొత్తం కోతకు వచ్చేదాకా బేబికర్ అనేటువంటి మాట వస్తుంది. నీళ్ళు వస్తే అయిపోతుంది అనేటువంటి దృక్పథంతో కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ పోషణ ఉండదు. కానీ ఇతరత్ర కమర్షియల్ క్రాప్ ఉన్నట్టయితే మాత్రం 365 రోజులు దాని మీద పని మీదనే ఉండేటువంటి పని ఉంటాడు. కానీ దానివల్ల కొద్దిగా ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉండదు. మనం చెప్పిండు సారు శుద్ధి చేసేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం, దానివల్ల మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి మాట చెప్పినాం. 6 శుద్ధి కేంద్రాలు ఏవైతున్నాయో దాన్ని ఏర్పాటు చేసిన వల్ల కొంత ప్రయోజనం చేకూరుతుంది, మనం కల్తీ లేని ఆహారం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నాం. రాను రాను భవిష్యత్తులో మాత్రం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చేయూతని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి గ్రామ పంచాయతీలు బాగా నిర్వహణ జరిగినట్టయితే మా సంజయనకి కష్టం ఉండదు. కానీ మీరు సరిగ్గా లేకపోతే మాత్రమే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనం మీకు అందరికీ తెలుసు రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవడానికి ఇలా రైతు బంధు పథకం ఏర్పాటు చేసినాం, రైతు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి పథకాలు, ఇలా దేశానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి పథకాలు కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా మనల్ని అన్వయించేటువంటి అవకాశం ఏర్పడింది. ఇలా దేశవ్యాప్తంగా మీరు చూసిన మన కిసాన్ సమ్మాన్ పత్రం అనేటువంటి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఏర్పడింది. కానీ మన పథకానికి వారి పథకానికి చాలా తేడా ఉండేటువంటి అవకాశం వస్తుంది. కానీ మనం మాత్రం ఇలా రైతాంగాన్ని అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా గతంలో వ్యవసాయం దండగ అనేటువంటి మాట ఇప్పుడు వ్యవసాయం పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. కాబట్టి తద్వారా కొంత లాభం చేకూరేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి రాను రాను ఉన్నత పాఠశాలల్లో ఇలా గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా డిమాండ్ వచ్చింది. ఇలా మీరు చూసారు బీసీ గురుకులాలకు కానీ ఎస్సీ గురుకులాలకు కానీ ఎస్టీ గురుకులాలకు కానీ మా పిల్లవాడు ఆ గురుకుల పాఠశాలలో చేర్పించాలనేటువంటి డిమాండ్ కూడా బాగా వచ్చింది. ఒక్కొక్క పిల్లవాడి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి నాణ్యమైన విద్య లభించటం వల్ల
ఇలా అమెరికాలో ఉండేటువంటి యొక్క నాసా విశ్వవిద్యాలయంలో మన పిల్లలు ఎంపికయ్యేటువంటి యొక్క పరిస్థితి వచ్చేది. కాబట్టి తద్వారా పిల్లలకు మంచి నాణ్యమైన విద్య లభిస్తే మంచి ప్రయోజకులు అయ్యేటువంటి యొక్క అవకాశం ఉంటుంది అనేటువంటి యొక్క దృక్పథంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విద్యాలయాలను వైద్యాలయాలను కూడా బాగా మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆసుపత్రుల్లో ఇంకా మార్పు తీసుకొచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. విద్య వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి యొక్క విధంగా వచ్చే బడ్జెట్ లో ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకుంటాం. మీరు సాగునీటి వనరులకు అదే విధంగా విద్యకు వైద్యానికి ఇలా విద్యుత్ శక్తి ప్రొడక్షన్ లో కూడా మీరు చూసిన గతంలో కన్నా ప్రైవేట్ లో ఉండేటువంటి యొక్క విద్యుత్ శక్తి ఉత్పత్తి కన్నా ఇలా మనం పబ్లిక్ రంగంలోనే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరిగేటట్టుగా చర్యలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం దాగుతుంది అనేటువంటి యొక్క విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇలా గ్రామ పంచాయతీలు కూడా వారి వారి పరిధిలో ఉండేటువంటి రీతిగా సమర్థవంతంగా రోడ్లు నిర్మాణం జరగాలి, అదేవిధంగా డ్రైనేజీ సక్రమంగా వినియోగంలోకి రావాలి. నీరైతే ఇలా ప్రతి ఇంటికి నీళ్లు నల్లా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కరెంటు పుష్కలంగా ఇలా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి యొక్క వినియోగం విద్యుత్ శక్తి వినియోగం మన రాష్ట్రంలోనే ఎక్కువగా నెంబర్ వన్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మంచి బాగా పనిచేసి మన వ్యక్త్యాల పేరు ప్రతిష్టలు ఇన్వడింపజేసినట్టుగా చేస్తారని భావిస్తున్నాం. ఇక ఎక్కువగా మిమ్మల్ని విస్కరించకుండా మీరందరూ కూడా బాగా పనిచేస్తే మాకు ఇంకా ఉత్సాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మా సంజయ్ గారు చెప్తాంటే నాకు చాలా సంతోషం అనిపించింది. 90 గ్రామాలలో మన వాళ్ళు సుమారు 80 మంది మన సర్పంచులు ఎన్నికైందంటే ఏ విధంగా ఉండదో ఒకసారి గమనించండి. అదే విధంగా మన సంజయ్ గారి ఎలక్షన్ జరిగినప్పుడేమో 60,000 మెజారిటీతో గెలిచినాం, మళ్ళీ మీ ఎలక్షన్ వచ్చిన వారికేమో 90% మెజారిటీతో ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఇంకా వచ్చే ఎన్నికలు ఏమైనా కానీ ఇలా మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కవిత గారు ఎంతో ఉత్సాహంతో మనను మన నియోజకవర్గానికి ఎందుకంటే ఆదర్శమైన నియోజకవర్గంగా రూపకల్పన జరగాలని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కాబట్టి ఒక్క ఓటు పొల్లుపోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మొత్తం ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే పోయేటట్టుగా కారుగుర్తికే పోయేటట్టుగా మీరు అందరు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ మీకందరికీ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఉత్తమ సర్పంచ్ ఎక్కడి నుంచి ఎంపిక కావాలి కేవలం జగ్త్యాల మండలం నుంచి ఎంపిక అయ్యేటట్టుగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై డాక్టర్ సంజయ్, జై. అంతర్గా గ్రామం నుండి భువనగిరి నారాయణ గారు సర్పంచ్, అట్లా బుర్ర సత్యనారాయణ గౌడ్ గారు, అట్లాగే గోస్కుల గంగాధర్ గారు సర్పంచ్, సర్పంచ్ ప్రకాష్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కూర్చున్నాము. చెప్పుల తిరుపతి విజయలక్ష్మి బాలముకుందం గారు, బొడ్డు రమేష్ వచ్చిన కల్లెడ సర్పంచ్ జోగింపల్లి, సన్మానం స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. చెరుకు జాన్ గారు, చెరుకు జాన్ గారు మూరపల్లి సర్పంచ్, గడ్డం సరోజన మల్లారెడ్డి గారు మీరు రండి ఉప సర్పంచ్ ఉన్నారా. ఒడ్డెర కాలనీ కొంచెం రాజమన్
సర్పంచ్ సింగం అరుణ, ఉప సర్పంచ్ కోనే గంగాధర్ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. వీరి తర్వాత సర్పంచ్ ఎల్ల గంగనరసు రాజన్న గారు, అట్లాగే ఉప సర్పంచ్ సర్పంచ్ నాణ్యం రత్నమాల శంకర్ గారు, చేకుంట రజిత బుర్ర ప్రవీణ్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ గారు సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ Thank you.